తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోకు ముందు హరితేజ చిన్న చితక పాత్రల్లో నటిస్తూ అంతగా గుర్తింపు లేని యాక్టర్గా ఉండేది. ఒక్కసారి బిగ్ బాస్లో తన ప్రతిభ బయటపెట్టిన తర్వాత ఆమె కెరీర్ గ్రాఫే మారిపోయింది. టాలీవుడ్లో ప్రముఖ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా టీవీ షోలు, సినిమాలు, సినిమా వేడుకల్లో యాంకర్గా రాణిస్తూ హరితేజ దుమ్ము దులిపేస్తుంది. అలాంటి హరితేజకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైవ్లో అందరి ముందు హరితేజకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకు ఏమైందంటే, తన సోదరుడు నటించిన ఒక్క క్షణం చిత్రం ఆడియో ఫంక్షన్కు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్గా హాజరయ్యాడు. అందరి యాంకర్లు మాదిరిగానే హరితేజ ఫంక్షన్కు వచ్చి అల్లు అర్జున్ను పొగడ్తలతో ముంచెత్తింది. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టమని హరితేజ తన మనసులోని మాట బయటపెట్టింది. దాంతో అల్లు అర్జున్ కూడా హరితేజపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. హరితేజ అద్భుతమైన నటి, ఆమె నటనంటే నాకు చాలా ఇష్టం. ఒక క్షణం ఆడియో ఫంక్షన్ను చాలా చక్కగా హోస్ట్ చేసిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టమని చెప్పిన హరితేజపై బన్నీ సెటైర్ల వర్షం కురిపించాడు. మీ యాంకర్లంతా ఇంతే, ఒక్కొక్క సినిమా వేడుకపై ఒక్కొక్క హీరో పేరు చెబుతారు అని ఘాటైన సెటైర్ వేశాడు. ఈరోజు నేను, రేపు మరెవరో అని అల్లు అర్జున్ అనగా హరితేజకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక చిన్న చిరునవ్వు నవ్వి మెల్లగా తేరుకొని, అలా ఏం లేదు, ఖచ్చితంగా మీరంటేనే ఇష్టం, ఏ సెంటర్లో అయినా నీ పేరే చెబుతా, మీరే నాకు ఇష్టమని హరితేజ బదులిచ్చింది. అప్పుడు అల్లు అర్జున్ అది చూద్దాం అని సీరియస్గా అన్నాడు. దాంతో హరితేజ గప్చుప్. అంతవరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. తరువాత హరితేజ యథావిధిగా ఫంక్షన్ను హోస్ట్ చేసింది. ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు, అల్లు అర్జున్నా లేక హరితేజనా? మీ అభిప్రాయం అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ అని, లేదు హరితేజ అయితే హరితేజ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.